ఎక్కడ బాధేస్తుందండి జగన్ గారిని మేము చాలా హార్ట్ఫుల్ గా నమ్మాం. ఆయన మీద హార్ట్ఫుల్ గా నమ్మా ఒక మాట మాట్లాడేటంటే ఎట్టి పరిస్థితులు వెనక్కి తిరగడని నేను కొన్ని ఒక 100 మీటింగ్లో చెప్పుంటాను. నేను ఇచ్చిన మాటలోనండి ఎస్సీలకి నేను 50% అందులో రిజర్వేషన్ కల్పిస్తాను, పదవుల్లో రిజర్వేషన్ కల్పిస్తాను అన్నాడు. సరే ఇప్పటి వరకు మాకు లేని కొత్త ఇస్తున్నాడు కదా ఈయన అనుకున్నాం. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా అండి, ఒకవేళ ఇందులో కనిపించకపోవచ్చు మీది ఒకసారి చూసాక దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని ఏమంటారు జూమ్ చేసి చదవండి. మేము అత్యంత ప్రేమించిన మా అభిమాన నాయకుడు ఏం చేశారంటే దళితులకి క్రైస్తవులకి ముస్లింలకి చాలా ఇష్టం ఈయన అంటే, ఎందుకంటే బీజేపీని ఎదిరిస్తాడు అనుకున్నాం. ఈయన అధికారంలో ఉన్న సోనియా గాంధీని ఎదిరించాడు, ఆఫ్టర్ ఆల్ నరేంద్ర మోడీ అమిత్ షా అంతా వాటికి వాళ్ళకి ప్యాంట్లు తడిపించేస్తాడు అనుకున్నాం. కానీ ఈయన ఇచ్చిన మాటలు పక్కన పెట్టి ఈరోజు ఎస్సీకి సంబంధించిన నిధులు, దళితుల అభ్యున్నతికి వాడాల్సిన నిధులు 1271 కోట్ల రూపాయలు, అక్షరాల 1271 కోట్ల రూపాయలు అమ్మఒడైన ఇంకో పథకానికి మళ్లించాడు దేవుడి దయ వల్ల చాలా విజయవంతంగా. జగన్ గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎన్ని బూతులు తిట్టని తెలుసండి ఎలక్షన్కు ముందు పసుపు కుంకుమ అని చెప్పి అదే ఎస్సీల నిధుల్ని దాదాపు ఒక ఎన్నో కోట్లు ఇచ్చేశాడు, 1000 కోట్లు అంత ఇచ్చేశాడు. ఇచ్చాడని ఎన్ని బండబూతులు తిట్టని తెలుసా మేము చంద్రబాబు నాయుడిని. అలాంటిది ఈ రోజున సేమ్ సినిమా చూపించారు మాకు. వందనాలు సార్ మీకు. ఎవరైతే నాకు ఫోన్ చేసి రాలే మీకు కూడా వందనాలండి. మీరు ఇచ్చే పదవికి వందనాలు సార్. మీ పదవిలో మీరు పదవి ఇస్తానగానే మీ వెనకాతలే ఉండి మీరు చేసిన ప్రతి పనికి ఉంటది కదా సార్, మేము ఆ టైప్ కాదండి. మాకు తినడానికి తిండి లేకపోవచ్చండి, లేకపోతే మేము ఉండటానికి కూడా మాకు సొంత ఇల్లు లేకపోవచ్చండి, కానీ ఇది ఉందండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.